మే ఇరవై నాలుగు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనశిలసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్ కేంద్రమైన అమలాపురంలో చాలా దురదృష్టమైన సంఘటన అది ఒక అగ్నిగుండం అయిపోయింది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమైన ఆందోళన హింసాత్మకమై రాత్రికి కానీ అదనపు పోలీసు బలగాలు వచ్చే వరకు అదుపు తప్పింది ఇది జగన్మోహన్ రెడ్డి జిల్లాల విభజన చేసినప్పుడు దాన్ని అమలాపురం పార్లమెంటుని కోనసీమ జిల్లాగా ప్రకటించారు మాజీ మంత్రి కాపు నేత ముద్రగడ్డ పద్మనాభం మరికొన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు కానీ ఆ అమలాపురం పార్లమెంటు నుంచి జాతీయ స్థాయిలో పేరు పొంది లోక్సభ స్పీకర్ అయిన జిఎంసీ బాలయుగ పేరు కానీ పెట్టాలని కోరుతూ వచ్చారు దాన్ని జగన్మోహన్ రెడ్డి సశిమేరా అని చివరికి మే నెలలో ఒక ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు కోనసీమ జిల్లాని అం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా దీన్ని పేరు మార్చడానికి ప్రతిపాదించటమైనది ప్రజలకు ఎవరైనా అభ్యంతరాలుంటే ఒక నెల లోపల తెలియపరచగలరు నెల తర్వాత ఈ పేరుని ఖరారు చేస్తామని గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కొంతమంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు అలా ఉండాలని కొంతమంది అంబేద్కర్ పేరు పెట్టకూడదని ఇలా వాగ్వివాదాలు చిన్నపాటి ఆందోళనలు ప్రారంభమై కోనసీమ సాధన సమితిని ఏర్పడి కొద్దిమంది ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు వాళ్ళు ఇరవై నాలుగు మంగళవారం చెలో అమలాపురం అనే పిలిపిచ్చారు దీనికి ఈ కోనసీమ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అమలాపురం ముమ్మడివరం గన్నవరం రామచంద్రాపురం మండపేట కొత్తపేట రాజోలి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉండే ప్రజలు చాలా సౌమ్యులు సాత్వికులు ఇచ్చిపుచ్చుకుంటారు గౌరవం అవతల వాళ్ళ వ్యవహారాలలో జోక్యం చేసుకుండా చాలా గౌరవప్రదంగా జీవనాన్ని కొనసాగిస్తుంటారు ఆగ్రహ వేషాలు తక్కువ వాళ్ళు ఏదున్నా పెద్ద మనుషుల సమక్షంలో వ్యవహారాలు సమస్యలు పరిష్కరించుకుంటారు అటువంటి శాంతి కాముకులు నివసించే ఈ కోనసీమ జిల్లాలో ఈ హింస ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది కనీ విని ఎరుగని రీతిలో హింస జరిగింది మంత్రి విశ్వరూప యొక్క ఇల్లు ఆయన క్యాంప్ ఆఫీసు ఆయన నూతనంగా నిర్మించుకున్న ఇల్లు నిప్పు పెట్టారు ఉండే లోపలుండే ఫర్నిచర్ని ధ్వంసం చేశారు పెట్రోల్ నింపుకుని సీసాల్లో పెట్రోల్ బాంబులు వినియోగించి మంత్రి యొక్క ఆఫీసు ఇళ్లను పూర్తిగా దగ్ధం చేశారు శాసన శాసనసభ్యుడు ఆయన కూడా పొన్నాడు సతీష్ ఆయన కూడా అమలాపురంలోనే నివసిస్తాడు ఆయన ఇంటిని కూడా నొప్పు పెట్టేసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు అక్కడ లోపల ఉండే కుటుంబ సభ్యులను కాపాడటానికి పోలీసులు వచ్చి ఆ విధ్వంసకారులు రెచ్చిపోతుంటే నాలుగు రౌండ్లు గాలిలో కూడా కాల్పులు జరగడం అనేది మనం చూసాం ఇంకా పొన్నాడ సతీష్ని విశ్వరూపు కుటుంబ సభ్యులని సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలించడం జరిగింది ఇక వీళ్ళను ఈ విధ్వంసకారులను బస్సులు ఎక్కించి ఆర్టీసీ బస్సులు ప్రైవేటు బస్సులు స్కూల్ బస్సులు ఎక్కిస్తే వాళ్ళను పోలీస్ స్టేషన్లకు తరలించాలని ఎక్కిచ్చిన బస్సులకే నొప్పి పెట్టేశారు ఇదంతా కూడా ఎర్ర వంతెన నల్ల వంతెన అలాగే ఈ గడియార స్తంభము అనే ప్రాంతాలలో జనం గుమ్ముగూడారు ఈ ఏడు నియోజకవర్గాల్లో ఇరవై రెండు మండలాలు ఉన్నాయి ఇరవై రెండు మండలాల నుంచి ఒక్కసారిగా ఐదు వేల మంది ఈ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా యువత విద్యార్థులు కనపడుతున్నారు వీళ్ళు రావటం వీళ్ళు బస్సులు తగలబెట్టడం ఒక ఆర్టీసీ బస్సుని ఎర్రవంతన్ దగ్గర తగలబెట్టడం జరిగింది అమలాపురం ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు పోలీసులు పరిమితంగా ఉన్నారు ఊహించలా కొంతవరకు నిఘా వైఫల్యమే ఉంది వాళ్ళు ఏదో ఆందోళన చేస్తారని సోమవారం నుంచి స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న కలెక్టరు కలెక్టర్ కార్యాలయంలోకి పరిమితంగా పంపించాలని జాగ్రత్తలు ఉన్నారు అయితే ఆరు వందల మంది పోలీసులు అమలాపురం నగరాన్ని కలెక్టర్ కార్యాలయాన్ని పహరా కాస్తూనే ఉన్నారు ఒక్కసారిగా నిఘా వర్గాలకు కూడా ఊహించని రీతిలో నిఘా వర్గాలు పోలీస్ ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళకి సమాచారం అందకుండా ఐదు వేల మంది ఒక్కసారిగా అమలాపురంలో ప్రవేశించి విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు అలాగే పోలీసులు లాఠీచార్జీ చేస్తుంటే పోలీసుల మీదకి రాళ్ళు విసరదు మొదలుపెట్టారు ఈ రాళ్లు విసిరే కార్యక్రమంలో అక్కడ ఉండే ఎస్పి సుబ్బారెడ్డి కూడా గాయపడటం జరిగింది పాపం డిఎస్పి ఆయన అక్కడ కోల్పోయి రోడ్డు మీద పడిపోయాడు దాదాపు ఒక వంద మంది పోలీసులకు గాయాలైన ఈ సందర్భంగా పోలీసులను మనం హృదయపూర్వకంగా అభినందించవలసింది ఏంటంటే దెబ్బలు తింటున్నా రాళ్ల దాడులు చేస్తున్నా బస్సులు తగలబెడుతున్నా ఇళ్లలో విధ్వంసం సృష్టించి నిప్పు పెడుతున్నా ఎక్కడా కూడా చేతిలో తుపాకులున్నా ఆ తుపాకులను ఒకే ఒక సమయంలో పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులను కాపాడే ప్రక్రియలో అది కూడా గాలిలో కాల్చి భయపెట్టారు కానీ ఎక్కడా కూడా తుపాకులు చేతిలో ఉండి వినియోగించకుండా సంయమనం పాటించారు ఈ సందర్భంగా పోలీసుల్ని అభినందించవలసిన అవసరం ఉంది వాళ్ళు కనుక తుపాకులు ఉపయోగించుంటే ఇక అక్కడ ఏం జరిగేదో మనం ఊహకందని అంశం కనుక పోలీసు అధికారి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులకు హితబోధ చేసి ఏదో విధంగా సమస్యను పరిష్కరించండి అని చెప్పటం అనేది అభినందించదగ్గ విషయం సరే ఒకనొక సమయంలో పోలీసులు కూడా అక్కడ ఆ ప్రదేశాన్ని వదిలి వేరే ప్రాంతాలకు రక్షణకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఏలూరు డిఐజీకి సమాచారం ఇచ్చిన తర్వాత అదనపు పోలీసు దళాలు అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు రిజర్వ్ బలగాలు రంగ ప్రవేశం చేసిన తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది రాత్రి ఏడు ఎనిమిది గంటలకల్లా పూర్తిగా పరిస్థితి అదుపులోకి వచ్చింది అక్కడ అమలాపురం పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు సెక్షన్ ముప్పైని విధించారు ఎక్కడైనా కూడా కనిపిస్తే కాల్చే ఉత్తర్వులు అమల్లో ఉన్నారని చేశారు కానీ ఎక్కడ కూడా కాల్పులు జరపల ఇంకా కోనసీమ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు ఈ విధ్వంసం జరిగిన రాత్రే కర్ఫ్యూ విధించడం జరిగింది ఇరవై రెండు మండలాలు ఏడు నియోజకవర్గాలలో కూడా కర్ఫ్యూ విధించి బయట నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు ప్రైవేటు బస్సులు కోనసీమలో ప్రవేశించకుండా నిలుపుదల చేశారు ఈ అమలాపురంలో జరిగిన హింసను చూసి వ్యాపారస్తులు వాళ్ళ కార్యాలయాలు అలాగే వాళ్ళ వ్యాపార సంస్థలు దుకాణాలు పూర్తిగా మూసివేశారు కేవలం మందుల షాపులు నిత్యావసర వస్తువుల షాపులు మాత్రమే తెరిచుండి మిగతా వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ ఒకరోజు మూసేస్తే పోతుందని స్వచ్ఛందంగా దుకాణాలు మూసారు వాళ్ళెవరు బలవంత పెట్ల ఈ విధ్వంసము ఇది గ్రామాల నుంచి వచ్చిన ఈ ఐదు వేల మంది చేసింది కాదు దీంట్లో కుట్రకోణం ఉంది అనవసరంగా అధికార పార్టీ నాయకులు హోంమంత్రి రాజకీయ పార్టీలను ప్రతిపక్ష పార్టీలు జనసేన తెలుగుదేశము కమ్యూనిస్టులను నిందిస్తున్నారు వాళ్ళకు సంబంధం లేదు వాళ్ళందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుకున్నవాళ్ళు రాజకీయ పార్టీగా ఉండి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు వాళ్ళ ప్రమేయం ఏమాత్రము లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే దళితులకు మాత్రమే కాదు భారతీయుల ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవం ఆ మహానుభావుడు పంతొమ్మిది వందల యాభైలో ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల వలనే సమానత్వము ఆర్థిక సమానతలు ప్రాథమిక హక్కులు విద్యా హక్కు ఆరోగ్య హక్కు మానవుల హక్కు మహిళల హక్కు బాలల హక్కు ఇన్ని రకాల హక్కులు వచ్చినాయంటే ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆ రాజ్యాంగము ప్రసాదించిన హక్కులే ఆ రాజ్యాంగం ప్రకారమే శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా రాజ్యాంగము రచించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఉండే పౌరులందరూ కూడా వారిని కొనయాడుతారు రెండు వేల పదిహేడులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు సంవత్సర జన్మదిన వేడుకల సందర్భంగా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్మృతివనాన్ని నిర్మించి నూట ఇరవై ఐదు అడుగుల ఎక్కువ విగ్రహాన్ని పెట్టాలని ఒక ప్రత్యేక బృహత్తర కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టారు అది ఇరు తెలుగు రాష్ట్రాలకి సేవలు అందిస్తూ ఉంది శ్రీకాకుళంలో నెలకొల్పిన యూనివర్సిటీ పేరును కూడా బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అని నామకరణం చేశారు అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఉండే న్యాయ కళాశాలను కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల నామకరణం చేశారు ఏ ఊరు వెళ్ళినా మనకు కనిపించే విగ్రహాలు రెండే ఉంటాయి జాతిపిత మహాత్మా గాంధీ ఒకటైతే రెండో విగ్రహము డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళిద్దరూ కూడా వివాద రహితులు దేశం కోసం పోరాడిన మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం సర్వము త్యాగం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ చేసి ఆయన ప్రముఖ న్యాయవాది గుండా ఉన్నా కూడా సర్వము త్యాగం చేసి మనకు స్వాతంత్ర సముపార్జన కోసం తదుపరి రాజ్యాంగాన్ని రచించటానికి మూడు సంవత్సరాల కాల వ్యవధి చేసి తీసుకుని ఎంతో శ్రమించి ఆ రాజ్యాంగ నిర్మాతకు ఆయన పేరు పెట్టడానికి ఎవ్వరు అభ్యంతరం పెట్టరు మరి ఏం జరిగింది ఏంటి కుట్ర ఈ కుట్ర కోణము ఏంటంటే ఒక యాభై నుంచి వంద మంది సంఘ విద్రోహ శక్తులు ఈ జన సమూహంలో ప్రవేశించారు ఇలాంటి సంఘటనలు ఆ తూర్పుగోదావరి జిల్లాలో గతంలో జరిగి ఉన్నాయి అమలాపురాన్ని ఆనుకుని ఉంటుంది యానాం ఆ యానాంలో ఒక పరిశ్రమ ఉండేది టైల్స్ పరిశ్రమ రీజెన్సీ సిరామిక్స్ అనే పరిశ్రమ ఉంది ఆ పరిశ్రమలో యాజమాన్యానికి కార్మిక సంఘానికి మధ్య ఏదో సమస్యలు వచ్చినప్పుడు అక్కడ కార్మికులు వాళ్ళు సమ్మె ధర్నా చేసే ప్రక్రియలో కార్యక్రమంగా ఈ రోజున ఇరవై నాలుగు మే అమలాపురంలో ఏ విధంగా విధ్వంసం జరిగిందో అదే విధంగా రీజెన్సీ సిరామిక్ ఫ్యాక్టరీలో కూడా ఈ సంఘ విద్రోహులు ప్రవేశించి అక్కడ ఫ్యాక్టరీకి నొప్పు పెట్టడము కొంతమందిని హత్య కూడా అక్కడుండే యాజమాన్యానికి సమీప బంధువైన వ్యక్తిని కూడా చంపడం జరిగింది అవే కుట్రదారులు అవే శక్తులు రెండు వేల పదహారులో ముద్రగడ్డ పద్మనాభం కాపుల రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తూ రైల్ రొక్కో కార్యక్రమాన్ని ఆయన పిలిపించినప్పుడు వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినప్పుడు ఇదే సంఘ విద్రోహ శక్తులు రత్నాచల్ ఎక్స్ప్రెస్కి నొప్పు పెట్టారు అక్కడ వచ్చిన కాపు నాయకులు కానీ కాపు విద్యార్థులు కానీ కాపు యువత కానీ అటువంటి విద్వాంసానికి పాల్పడే నైజము గుణము వారికి లేదు అంటే ఈ సంఘ విద్రోహ శక్తులు అక్కడ రంగ ప్రవేశం చేసేవి వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే ఇలా జన సమూహాలు ధర్నాలు ఆందోళన చేస్తారో దాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళలో ప్రవేశించి వాళ్ళు ఈ విధ్వంసాన్ని సృష్టిస్తారు కనుక పోలీసు శాఖ ఎవరైతే ఆ రోజు యానాం రీజెన్సీ టైల్స్ కంపెనీలో విధ్వంసం సృష్టించారో రత్నాచల్ రైలుకి నొప్పు పెట్టారో వాళ్లను కొద్దిగా గమనిస్తే అవే కుట్రదారులు అవే సంఘ విద్రోహక శక్తులు ఇక్కడ అమలాపురంలో ప్రవేశించినాయి అమాయకులైన విద్యార్థులు యువత ఇరవై రెండు మండలాల నుంచి వచ్చారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఇటువంటి విధ్వంసం కానీ బస్సులు తగలబెట్టడం కానీ పోలీసుల మీద రాళ్లు వేయటం కానీ లేదా పోలీసు వాహనాలను ధ్వంసం చేయటం కానీ లేదు బైకులకు నొప్పు పెట్టడము ప్రైవేటు వాహనాలకు నొప్పు పెట్టమనే తెలవదు అభం శుభం తెలవని యువత విద్యార్థులు వచ్చారు అయితే ఇప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్లో అక్కడ కేసులు నమోదు చేసిన వారు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు రైల్వే కోర్టులు మన సాధారణ కోర్టులు రాష్ట్ర ప్రభుత్వ కోర్టులాగా అంత సులభంగా వదిలిపెట్టరు ఇంకా వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు ఇప్పుడు ఎవరైతే పోలీసులు ఒక యాభై మందిని గుర్తించారు పోలీసులు ఈ మూడు సంఘటనలను కలిపి పరిశీలించవలసిన అవసరం ఉంది ఇప్పుడు అమాయకులైన విద్యార్థులు యువతపై కేసులు పెడితే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు రావు ఉద్యోగానికి ఎంపిక జరిగిన తరువాత సర్వీస్ కమిషన్ రాష్ట్ర సర్వీస్ కమిషన్ కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత పోలీసు వెరిఫికేషన్ కని మన పోలీస్ స్టేషన్లో మన గ్రామం ఉండే పోలీస్ స్టేషన్కి సమాచారం వస్తుంది వాళ్ళు ఇతనిపై కేసులు ఉన్నాయని ఎప్పుడైతే సమాచారం ఇచ్చారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వరు ఇక బహుళజాతి సంస్థలకు కూడా ఎవరైనా మనకు మనమంటే గిట్టని వాళ్ళు బహుళజాతి సంస్థలకు ప్రైవేటు కంపెనీలకి ఇతనిపై పలానా పోలీస్ స్టేషన్లో ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని సమాచారం ఇస్తే ప్రైవేటు కంపెనీలు బహుళజాతి జాతి సంస్థల్లో ఆ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది కనుక ఎవరు కూడా బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు యువత ఇటువంటి ఆందోళనలకు పాల్పడకూడదు ఇటువంటి ఐదు వేల మంది ఎప్పుడైతే జమ అయ్యారో దాన్ని ఆసరాగా తీసుకున్న ఈ కుట్రలు సంఘ విద్రోహ శక్తులు ఒక యాభై నుంచి వంద మంది వీళ్ళు కోనసీమ జిల్లా వాళ్ళు కాకపోవచ్చు ఇతర జిల్లా నుంచి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కాకుండా పక్క రాష్ట్రాల్లో నివసిస్తున్న ఈ విద్రోహక శక్తులు మరి ఈ విధ్వంసములో ఈ ధ్వంసములో అమలాపురంలో జరిగిన దురదృష్ట సంఘటనలో పాలు పంచుకొని ఉండవచ్చు ఏదేమైనా కొంతవరకు ప్రభుత్వ నిఘా వర్గాల వైఫల్యము కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది ఏం పోయింది ఇక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉంది ఎలాగో కొంత అదనపు బలగాలను రిజర్వ్ ఫోర్స్ని స్పెషలామ్డ్ పోలీసుని అలాగే సాయుధ బలగాలను తెచ్చి అమలాపురంలో పెట్టున్నట్టయితే ఇటువంటి ఈ దురదృష్టకర సంఘటనలు జరిగి ఉండేవి కాదు బలగాలు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల అదనపు దళాలు అదనపు బలగాలు వచ్చే వరకు మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు యథేచ్ఛిగా హింస ప్రజ్వరించింది అమలాపురంలో ఏది ఏమైనా ఇప్పుడు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించవలసిన అవసరం ఉంది పూర్తిగా పరిస్థితి అదుపులో ఉంది ఒక యాభై మందిని వీడియోల ఆధారంగా ఫోటోల ఆధారంగా ఈ విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించారు ఎవరైతే పెట్రోల్ బాంబులు తీసుకొచ్చారో సీసాల్లో పెట్రోల్ తీసుకొచ్చారో విశ్వరూపు మంత్రి ఇల్లు ధ్వంసానికి పాల్పడ్డారో అలాగే పొన్నాడు సతీష్ ఇంటి మీదకి దాడికి వెళ్ళారో వాళ్ళే నిజమైన కుట్రదారులు అక్కడ సీసీటీవీ కెమెరాలు వీడియోలను పరిశీలించడమే కాకుండా అమలాపురం పట్టణంలో ఎలక్ట్రిక్ పోల్స్ మీద కూడా సిసిటీవీ కెమెరాలు అమర్చబడి ఉన్నాయి కనుక అమలాపురంలో ఉండే సీసీటీవీ కెమెరాల్లో ఉండే చిత్రాలన్నీ నిశితముగా పరిశీలిస్తే ఈ కుట్రదారులను సునాయసంగా గుర్తించవచ్చు ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయ పార్టీలు సమయం పాటించాలి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ప్రతిపక్షాలైన జనసేన తెలుగుదేశము కమ్యూనిస్టులను నిందించటము సమంజసం కాదు అదేవిధంగా కొంతవరకు నిఘా వర్గాల లోపం ఉంది దాన్ని పదే పదే ప్రస్తావించి ప్రభుత్వానికి అండగా నిలవాలి కష్ట సమయంలో కోనసీమ జిల్లాలో శాంతి భద్రతలు నెలకొనే వరకు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ పార్టీలు యువజన సంఘాలు దళిత సంఘాలు కుల సంఘాలు సమయమనం పాటించి మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొల్పి అక్కడ ఉండే కోనసీమలో ఉండే వాళ్ళందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా మెలిగే పరిస్థితి రావాలని మేధావులు విజ్ఞులు విశ్లేషకులు కోరుకుంటున్నారు